ఎక్స్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన సుపుత్రుడు లోకేష్ బాబు గారు సోషల్ మీడియా టీం ద్వారా మరి సోషల్ మీడియాలో పుట్టిన పోస్టింగ్స్ కానివ్వండి, వీడియోస్ కానీ చూస్తుంటే అసలు ఎంత అసభ్యకరంగా, అసలు చూడటానికి కూడా వీలైనంత భయంకరంగమైన పోస్టింగ్స్ పెడుతున్నారు. మరి ఈ పోస్టింగ్స్ ఎందుకొరకు పెడుతున్నారు, వాళ్ళు ఒకసారి వాళ్ళు నిలదీసుకోవాలి. మరి ఈ మధ్యనే 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మరి అనురాధ గారు గురించి ఏదో రకరకాలుగా మాట్లాడారనుకుంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. మరి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కనీసం మనం చదవలేని విషయాలు కూడా ఆయన చదువుతున్నారు. మరి ఇప్పుడు చూడండి, లేడీస్ మీద ఇంత భయంకరమైన అసెంబ్లీలో 2 లక్షల మంది ఎన్నుకున్న ఎమ్మెల్యేస్ మరి వీళ్ళందరి మీద ఇలాగా పోస్టింగ్స్ పెడితే మరి మేమేమవ్వాలండి? మాకు ఫ్యామిలీస్ ఉండవా? మాకు మమ్మల్ని ఇంత డిఫేమ్ చేసి, మమ్మల్ని చాలా మార్ఫింగ్ చేసి రకరకాలుగా, అసలుకి చంద్రబాబు నాయుడు గారికి అక్క చెల్లెలు లేరా? ఆయనకి భార్య లేదా? వాళ్ళ కోడల మీద మేమైనా పోస్టింగ్స్ పెట్టామా? మరి ఇలాంటి అంత లేడీస్ని కూడా వదలకుండా ఇంత టార్గెట్ చేయడం అనేది చాలా అసభ్యకరంగా ఉంది. మరి ముఖ్యంగా రోజా గారిని కానీ చూసుకుంటే ఆమె మీద మాట్లాడిన వ్యాఖ్యలు కానివ్వండి, తర్వాత ఆమెని అసెంబ్లీ నుంచి ఎలా బయటకు పంపించారో కూడా ప్రజలందరూ చూశారు, ప్రజలందరూ కూడా చీకొట్టారు. మరి షర్మిల గారు, మరి స్వయాన మన గౌరవ ముఖ్యమంత్రులైన జగన్ గారి సోదరి, ఆమెను కూడా వదిలిపెట్టకుండా రకరకాలుగా సోషల్ మీడియాలో ఆమెను భయంకరంగా, అసలుగా ఆమె క్యారెక్టర్ని దెబ్బతీనే విధంగా మాట్లాడటము, అసలు సోషల్ మీడియాలో పోస్టింగ్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మరి ఈ సోషల్ మీడియా అనేది ప్రజలకి మనకి ప్రమోట్ చేయాలి తప్పితే మంచి పనులు, ఇలాగ డిమోరలైజ్ చేయటం, డిఫేమ్ చేయటం అనేది మంచిది కాదు. ఈ విధంగా చేసినందుకు షర్మిల గారు పలుసార్లు కూడా ఆమె తెలంగాణ పోలీసులకి పొరపెట్టుకోవడం కూడా జరిగింది. మరి ఆయన తల్లిని కూడా వదలడండి, తల్లి అసలుకి ఏం మాట్లాడతారు? విజయమ్మ గారు స్వయాన తల్లి, ఆమెను కూడా వదిలిపెట్టకుండా రకరకాలుగా పోస్టింగ్స్ పెట్టడం ఇందాక చూపించారు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే, మహిళలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ గౌరవమే లేదు. మహిళలని అసలు వరజాక్షి గారి కేసు చూసుకుంటే అచ్చంతంనేని ప్రభాకర్ తో ఎలా కొట్టించాడో కూడా మీకు తెలుసు. మహిళలని ఇంతెందుకండి, ఎలక్షన్ టైంలో నా మీద ఎస్సీ ఎస్టీకి ఎట్రసీ కేసు నేను పెట్టినా కానీ అసలు వాళ్ళని ఆ యొక్క వాళ్ళ సామాజిక వర్గాన్ని అరెస్ట్ చేసినా దాఖలే లేవు. వచ్చి 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉండి 3వ రోజు బయట తిరుగుతూ సవాల్ చేస్తున్నారు వాళ్ళు. మరి మొన్నీ మధ్య అనంతవరంలో జరిగిన కేసు చూస్తుంటే స్వయాన నన్నే భయంకరంగా, నేను గణేష్ విగ్రహాన్ని పట్టుకుంటేనే అదేదో మైలపడుతుంది అనుకుంటూ వాళ్ళ ప్రజలతో, వాళ్ళ సామాజిక వర్గంతో తిట్టించాడు. అసలు ఎలా ఉంది, ఈవెన్ మంత్రులు కూడా ఆయన వదిలిపెట్టడా? ఈ మధ్య జరిగిన వరదల్లో మేమందరం కూడా ఎంతో కష్టపడి లంక ప్రాంతాల్లో వాళ్ళకి పునరావాస కేంద్రాలు కల్పించి వాళ్ళకి సోషల్ మీడియాలో కూడా వాళ్ళ కొరకు అన్నీ ప్రమోట్ చేసుకుంటూ, వాళ్ళ దాతలు కూడా కొన్ని డొనేషన్ చేస్తే వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు దగ్గరుంచి పంపించి వాళ్ళకి మెడికల్ క్యాంపులు పెట్టి ఎలాంటి విపత్తులు జరగకుండా మేము కాపాడితే మంత్రుల్ని కులం పేరుతో తిట్టిట్టిస్తాడు, అంతా వాళ్ళ పేడ్ ఆర్టిస్టులతో. మరి ముఖ్యంగా మీకు తెలిసే ఉంటుంది, ఆ శేఖర్ చౌదరి గారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అంటే మేము చెప్తున్న ప్రతి వర్డ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఆధారపూరితంగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది, ఇవ కావాలని ఇవి రెచ్చగొట్టడం ప్రజల్ని? ఇప్పుడు 4 నెలల్లో దగ్గర దగ్గరగా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టండి, భారతదేశంలోని ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్లో ఆల్ టైమ్ రికార్డుగా జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. మరి 14 సంవత్సరాలు సీఎం ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మీరన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఒకసారి చూడండి, అసలుకి 150వ జయంతి సందర్భంగా బాపూజీ గారికి ఘనమైన నివాళి ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందంటే అది ఆశ్చర్యపడక్కర్లేదు. మరి ఇంత గొప్పగా మనము 1 అక్టోబర్న గ్రామ వాలంటీర్స్కి శాలరీస్ ఇచ్చాము, 2 అక్టోబర్న గ్రామ సచివాలయాలు ఓపెన్ చేశాము, 4 అక్టోబర్న ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఆటో వాళ్ళకి, తర్వాత ట్యాక్సీ వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. మరి 10 అక్టోబర్న వైఎస్ఆర్ కంటి వెలుగు, మరి 15 అక్టోబర్న రైతు భరోసా పథకంతో 12,500 నేరుగా రైతులకు ఇస్తున్నాము. ఇంత మంచి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ నవ్యాంధ్రప్రదేశ్కి నవరత్నాలు ఇచ్చి ఒక మహామనిషిగా, తర్వాత సాంకేతిక విప్లవానికి దారితీసిన మహర్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పథకంలో ఈ సంక్షేమాన్ని, దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంటే ఈ విధంగా ఆయన యొక్క వ్యక్తిగతంగా, తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని ఇంత బాధాకరంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టడాన్ని చూసి మేము ఈరోజు డీజీపీ గారిని ఈ విషయాన్ని పరిశీలించాలని అడిగాము. అసలుకి మీరు కనుక హైదరాబాద్ వెళ్తే
మొట్టమొదటిగా నందమూరి బాలకృష్ణ గారి ఆఫీస్లో 2,000 మంది పేడ్ పర్సన్స్ సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నారంటే అవి నిదర్శనాలతో సహా మా దగ్గర ఉన్నాయని చెప్పడానికి మాకేమీ డౌట్ లేదు. ఇప్పుడు పిలిచినట్లే మీరు ఎక్కడ ప్రజావేదిక ఏమైందండి? అది ప్రైవేట్ భూమిలో కట్టేశారు. ఇప్పుడు ఆయన ఉంటున్న ఇల్లు ఎక్కడ? అదెంత అక్రమమైన కట్టడం. ఆయన కనీసం కృష్ణా జలాల్ని కానీ కృష్ణా నదీ తీరాన్ని కానీ డెల్టా భూముల్ని కానీ ఎక్కడా వదలలేదు చంద్రబాబు నాయుడు గారు. వదలకుండా అసలుకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని ఒక సంక్షోభ స్థితిలో పడేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఆయనకి విజన్ ఒకటి ఉన్నది, అది ఒక మద్యపాన నిషేధం 2022. ఆ 2022 మద్యపాన నిషేధం కాదు, ఏకంగా 2 సంవత్సరాలకి ఇవ్వాల్సిన లైసెన్స్ కాస్త 2022కు ఇచ్చేసాడండి. ఇచ్చేసి బెల్ట్ షాపు ఒకటి ఉంటే మద్యం షాప్ ఒకటి 1+1 ఆఫర్ ఇచ్చేశారు. జనాల్ని మద్యం తాగించి తాగించి ప్రజల్ని పీల్చి పిప్పి చేశారు. మరి మద్యపాన నిషేధం దిశలో 2nd October మేము అన్ని బెల్ట్ షాపులు రద్దు చేస్తే దగ్గర 40,000 పైన మద్యం తాగిచ్చారనుకుంటూ మళ్ళీ అదొక వింత పోకడ. ఈ విధంగా చూస్తుంటే అసలు మనుషుల్ని ఒక్క దాంట్లో కూడా వదిలిపెట్టకుండా క్రిటిసైజ్ చేస్తూ చేస్తూ ప్రతి ఒక్క పనిని కూడా ఇప్పుడు ఇంత సంక్షేమ పథకాలు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు 119 సంక్షేమ పథకాలు, అది ఎవరికైనా సాధ్యమా? ఎవరన్నా ఒకసారి గడగడ చెప్పండి, ఎవరు చెప్పలేరు. అంత సన్నబియ్యం ఇచ్చేసి అందరికీ కూడా పెన్షన్ ఇస్తుంటూ ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చి జనాలకి ఉగాది రోజు పక్కా ఇళ్ళు ఇస్తూ ఇంత మంచి పనులు చేస్తుంటే ఎల్లో పత్రికలు మీరు అందరు నిద్రపోతున్నారా? ఒక్కసారి ఇలాంటి మంచి పనులు మీరు చూపించండి ప్రజలకి. అలా కాకుండా ఎంతసేపు కూడా ఇల్లుని ఎవరో ఇది ట్యాకిల్ చేస్తున్నారనుకుంటూ జెడ్ ప్లస్ ఉంటే డ్రోన్ కెమెరాస్ అనుకుంటూ దాన్నే చూపిస్తారు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన 100 మీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది మాత్రం చూపించరు. మీకు ఎంతసేపు కూడా ఇదే హైప్ చేసుకోవడం తప్పితే సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లి అండ్ దేశాన్ని సుభిక్షంగా ఉంచే మార్గంలో మీడియాస్ పనిచేయాలి. కానీ ఈ విధంగా ఇలాగా సోషల్ మీడియాస్ కానీ ఇలా అక్రమంగా ఇక వీడియోస్ కానీ పోస్టింగ్లు పెట్టడం ఎంతవరకు సమమని నేను అడుగుతున్నా. మీకు కనుక దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎక్కడికి రమ్మంటారు? మమ్మల్ని రమ్మంటారా? మీరు వస్తారా? చెప్పండి, ప్లేస్ చెప్పండి, టైం చెప్పండి, మేము వస్తాం. మీరు పెట్టిన పోస్టింగ్లు కనుక మీరు చదువుకుంటే మీరు 100 సార్లు చనిపోతారని కూడా చెప్పడానికి నేను ఎలాంటి అభ్యంతరం లేకుండా చెప్తున్నాను.